దేశీయ వాదాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలన్న బాధ్యత కలగాలనే జాతీయ జెండా స్తూపం ఏర్పాటు చేసినట్లు, దీనిని కావలి ప్రజలు అక్కున చేర్చుకున్నారని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావుతో కలిసి ఐకాన్ సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు వారి విద్యార్థులను తీసుకొచ్చి ఐకాన్ను చూపించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రముఖుల కావలి మాజీ శాసనసభ్యులు ఎవరు, వారి గురించి తెలుసుకుని జ్ఞానం పొందే అవకాశం ఉందన్నారు. కావలికి తలమానికం అయిన తుమ్మలపెంటకు వెళ్లే రోడ్డు దుస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అదేవిధంగా ఈ రోడ్డుపై యువగలం పాదయాత్ర చేసిన నారా లోకేష్ రోడ్డు నిర్మాణానికి గతంలో హామీ ఇచ్చారన్నారు. వీరిద్దరూ రోడ్డు వేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. సెల్ఫీ పాయింట్ ని కావలి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేశాం. అయితే కావలి ప్రజలందరూ కూడా దీన్ని హక్కును చేర్చుకున్నారు, ఆదరిస్తున్నారు. పిల్లల్ని తీసుకొచ్చి కాలేజీ వాళ్ళు కూడా చూపిస్తున్నారు. అంటే పిల్లలకు ఒక ఆలోచన రావాలి, పిల్లల్లో జాతీయ భావాలు పెరగాలి, కావలిని ప్రేమించాలి, దేశాన్ని గౌరవించాలి. ఈ రెండు కాన్సెప్ట్లతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈ రోజున దాదాపు ఇక్కడికి వస్తే 200 నుంచి 300 క్వశ్చన్లకి ఆన్సర్ దొరుకుతుంది పిల్లలకి. అసలు పింగళి వెంకయ్య ఎవరు అనేది చూడటానికి ఫోటో చూస్తున్నారు. ఆయన ఎప్పుడు ఈ దీన్ని జెండాను ఆవిష్కరించారో తెలుసుకుంటున్నారు. ఒక్కొక్కరి యొక్క జీవిత చరిత్రని వాళ్ళ టీచర్స్ వచ్చి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ పిల్లలకు కూడా ఒక హృదయాల్లో దానికి నాటుకునేదానికి అవకాశం ఏర్పడింది. అందరూ కూడా కావలి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా నా ఉద్దేశం కావలిని ప్రేమించాలి, దేశీయ వాదాన్ని అభిమానించాలి. ఎంతోమంది త్యాగధనుల ఫలితం ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. అంతమంది రక్త తర్పణంలో వచ్చిన ఈ దేశాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది అనేటువంటి ఆలోచన రేకెత్తించేందుకే ఈ జెండాని ఆవిష్కరించడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నందుకు నిజంగా కావలి ప్రజలందరినీ కూడా అభినందిస్తున్నా. ముఖ్యంగా కావలికి ఈరోజు తలమానికమైనటువంటి కావలి పక్కనే ఉన్న తుమ్మలపెంట బీచ్ ఉంది, తుమ్మలపెంట రోడ్డు ఉంది, అదేవిధంగా రొయ్యలు గుంటలు ఉన్నాయి. ఎంతోమంది కొన్ని వేల మంది రోజుకు సంచరిస్తున్నటువంటి ప్రాంతం తుమ్మలపెంట ఏరియాకి సంబంధించిన ప్రాంతం. అటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి దాదాపు 8 సంవత్సరాల నుంచి రోడ్డు లేక ప్రజలు చాలా అలమటిస్తున్నటువంటి పరిస్థితి. ఎలక్షన్లో చెప్పిన మాట మీద నిలబడి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన యొక్క సూచనల మేరకు, ఆయన ఆలోచనల మేరకు యువ నాయకుడు పాదయాత్రలో వచ్చినాడు. ఆ రోడ్డు సైడ్ చూసి ఆయన ద్రవించినటువంటి పరిస్థితి, అందుకని వారిద్దరికి కూడా తెలియజేయడం జరిగింది. వారిద్దరు కూడా ఇమీడియట్లీ ఆ రోడ్డుని ప్రారంభించండి, వర్కులు ఇమీడియట్లీ బిగిన్ చేయండి, ఫండ్స్ ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్, బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. IGI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడు చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పైతారకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూర్. మాగుంట లేఅవుట్, నెల్లూర్. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్.